మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎస్ఏబి క్రియేషన్స్ వారి కావేరి మూవీ డైరెక్టర్ వై రాజేష్, ప్రొడ్యూసర్ షేక్ అల్లాబక్ష్ గారు, ప్రొడ్యూసర్ అండ్ హీరో డిఓపి నా తమ్ముడు నాగేంద్ర బన్నీ, ఇందులో వర్క్ చేసిన 24 క్రాఫ్ట్స్ అందరూ చక్కగా చేశారండి. ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు ఈ యొక్క చిత్రాన్ని మంచి హిట్ టాక్తో అభినందించి మమ్మల్ని మీరు ఆశీర్వదించినందుకు మేము హృదయపూర్వక అందరికీ, ప్రతి ఒక్క ప్రేక్షక దేవుళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే నెల్లూరు తరపున గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి, 25 కళాసంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి, అలాగే ఎన్సీఏ అధ్యక్షులు జనార్దన్ శివలింగ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు సినిమా అసోసియేషన్ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇంత పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఈ యొక్క చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. నేను మీ రావూరు వెంకట్. ఈరోజు ఇరు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన, ఆంధ్ర తెలంగాణలో రిలీజ్ అయిన కావేరి మూవీ ఇప్పుడే చూసి బయట రావడం జరిగింది. మన రెయిన్ థియేటర్లో కావేరి మూవీ చాలా చక్కగా తీశారు డైరెక్టర్ రాజేష్ గారు. ఇందులో నటించిన నటీనటులు మన అల్లాభక్షు గారు, శాబ్ క్రియేషన్స్ అధినేత వారు కావచ్చు, తర్వాత దువ్వూరి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మన హీరోయిన్ రిషిత్ గారు, తర్వాత లక్ష్మీప్రియ, ఈ తదితర నటీనటులందరూ చక్కగా పర్ఫామ్ చేశారు. ఇది సొసైటీలో జరుగుతున్న ఒక సంఘటనని ఇతివృత్తంగా తీసుకొని ఈ మూవీ చేయడం జరిగింది. మొన్న ఈ మధ్య కూడా కలకట్టాలో జరిగింది. ఈ ఇటువంటి సన్ని ఇటువంటి ఇటు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. వీటిని తెర రూపంగా ఎంతో ధైర్యంతో తెర రూపంగా తీసుకురావడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ సినిమా అన్ని విధాలుగా చక్కగా ఉంది, సినిమా సూపర్ హిట్ అయిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. సాబ్ క్రియేషన్స్లో కావేరి అని ఒక మూవీ ఈరోజు రిలీజ్ అయిందండి. రిలీజ్కి మేమందరం కలిసి వచ్చాము. ప్రజల్లో చాలా మంచి స్పందన వచ్చింది. సాబ్ క్రియేషన్స్లో షేక్ అల్లాబక్ష్ గారు ప్రొడ్యూసర్గా చేశారు, అదేవిధంగా నెల్లూరు రాజేష్ గారు డైరెక్టర్గా చేశారు, అదేవిధంగా డిఓపి బన్నీ గారు చేశారు, తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు చేశారు, నిషిత హీరోయిన్గా చేశారు, ఫైజల్ హీరోగా చేశారు. ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో చాలా బాగా నటించడం అనేది జరిగింది. ఇది పెద్ద సినిమాగా దీన్ని చిత్రీకరించారు. అందరూ చిన్న హీరోలేను, చిన్న క్యారెక్టర్లేను, ప్రతి ఒక్కరిని వీరు కూడా పెద్ద హీరోలాగా వీళ్ళని కూడా ప్రోత్సాహించి ఒక స్థాయికి తీసుకురావాలని చెప్పి కోరుతున్నాము. ఈ సినిమా కానీ మీరు చూస్తే మీ ఇంట్లో చుట్టుపక్కల ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది, మహిళలకి ఏ విధంగా రక్షణ ఉంది, ఏంది పరిస్థితి, ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది. మీరు తప్పకుండా ఈ సినిమా చూసి మీరందరూ ఆదరించాలని కోరుతున్నాము. దీనికి ముఖ్య అతిథులుగా మన 25 కళాశాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు కూడా రావడం జరిగింది. మాకు తెలియని విషయాలు కూడా కొన్ని తెలియజేయడం జరిగింది. ఈ సినిమా రెయిన్ సినిమా థియేటర్ వాళ్ళు కూడా మాకు బాగా సహకరించి చేశారు, చాలా సంతోషం. ₹150 మీరు ఎంతో ఖర్చు పెడతారు, కానీ ₹150 మీరు సినిమా చూసిన తర్వాత మీకు మెసేజీ ప్రతి ఆర్టిస్ట్ ప్రోత్సవం అంటే చిన్న సినిమాలకు ఎక్కువగా టీవీ యాడ్లు, ఎక్కువగా పోస్టర్స్ ఉండవు, ఎందుకంటే అంత బడ్జెట్ ఉండదు. కాబట్టి మీరు మౌత్ టాక్ మీద ప్రతి ఒక్కరు చెప్పుకొని ఈ సినిమాను ప్రోత్సహిస్తే మరి కొన్ని సినిమాలు వస్తాయి కనుక్కోవాలి వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా కావేరి సినిమాని నేను కీర్తనానికి సపోర్ట్ చేయమని కోరుకుంటూ, దీంట్లో మనకి ప్రొడ్యూసర్గా అల్లాభక్ష్ గారు నిజంగా ఆయనకి దేవుడికి ప్రతిరూపం. ఈరోజు చెన్నై బజార్ కానీ కావేరి సినిమా కానీ వారు లేకపోతే సినిమా రంగం లేదు. వారు ఎంతో కృషితో ప్రొసెస్ వారికి ప్రొడ్యూసర్ గారు అభినందిస్తాను. అలాగే ప్రొడక్షన్ మేనేజర్ అనిల్ గారు మీకు ఎంతో సపోర్ట్ చేశారు. డిఓపి నాగేంద్ర బన్నీ గారు ఈ సినిమా చక్కగా అందించారు. అలాగే డైరెక్టరు రాజేష్ గారు వారు కూడా చేస్తారు. అలాగే సాజల్ హీరో గారు, సాఫ్ ప్రొడక్షన్ సినిమా ఇది. తప్పకుండా మన నెల్లూరులో మన అమ్మాయిలు ఇప్పుడు ఒకప్పుడు నేను కూడా చిన్నప్పుడు సినిమా చూడతుంటే నేను లేచి దూరేవాడిని తోసుకుంటూ పోయండి, కానీ ఈరోజు మన అమ్మాయిలే సినిమా హీరో హీరోయిన్గా ఉండాలంటే ఆనందం. ఇప్పుడు ఏనిప్రియ ఉంది, తను మద్రాస్ స్పెషల్ హీరోయిన్, అలాగే స్పెయిన్, వీళ్ళందరూ నటించిన వాళ్ళు పక్కన నిలబడటం నాకు గర్వంగా ఉంది. ఇంతకుముందునే వాళ్ళు చూడాలంటే తోసుకుని పోయేవాడిని. కాబట్టి మన వాళ్ళు మన పిల్లగాడు కాబట్టి తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఆదరించి కావేరి సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.